ఏపా ఎడ పోతుండేది వీటికి బయటికి పోదామని మీ నాయన ఎడికి పోవద్దని చెప్పినాడు కదా ఒంటికి పోస్తా మరి ఎక్కువ దూరం పోకపా చాలా మేలు చేశారయ్యా ఎడవకమ్మా ఈ పిల్లోడి కోసమే కదా ఇదంతా చేస్తా ఉండాలి గొడవ లేకుండా ఇంత తొందరగా ఒప్పేసుకున్నారు అదే నాకు అర్థం కావట్లే ఆలోచించుకోవాలా కోర్టులో సరెండర్ అయ్యే వరకు నీ కొడుకు విషయంలో జాగ్రత్తగా ఉంచి చిన్నప్పటి జాగ్రత్తగా చోట్లో ఉంచి ఆ తర్వాత వచ్చినాను కలు ఇప్పుడే పోవాలా రాత్రి కుండి పొద్దునే పోవచ్చు కదా లేదమ్మా ఈ పొద్దు పోతేనే మంచిది నువ్వు పోయే ముందు వాడికి మాట చెప్పు బడికి మసంగా పోమని చెప్తలే నువ్వు దగ్గర ఉంటేనే వాడు మాట వినడు ఒకసారి గుళ్ళు పూజారికి చెప్పు వాడి పేరు మీద పూజ చేయించమని సర్లే సుందరమ్మ ఇక్కడే ఉన్నాడని చెప్పావే ఏడినాడినో ఉండమని చెప్పొచ్చు నేనే కాళ్ళలో ముళ్ళు దిగినాడల్లే వాడు ఒక చోటు ఉండే మనిష ఎవరు మాడేడా ఒంటికి పోయేస్తానని చెప్పి చాలా చెప్పైందా రే సినపా ఇదిగో బసవయ్య ఆడిపోయినావయ్యా నీకోసం ఊరంతా ఎత్తుకొచ్చినాను నువ్వేందయ్యా నన్నెతికేది ఉన్న పొలం అంతా రాయించుకున్నావు కదా సాపు చుట్టుకున్నట్టు చుట్టుకోపో ఈ పరిస్థితుల్లో మాట్లాడేసిన మాట్లాడి నారప్ప ఇదిగో ముందు తీసుకో అయ్యా నాకెందుకయ్యా నీ ఆస్తి ఇన్ని సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళ కోసం నా చేయి కూడా పోగొట్టుకున్నాను నాకే ఏం చేయలేదు నువ్వెట్టనమ్మా వాళ్ళ మాటలు పంచాయతీలో నీ పొలం రాసిచ్చేటప్పుడే చిన్నప్పుడు పట్టుకుపోయినాను నీ కొడుకు పండుసామి చంపించోటే సంపేదానికి ఈడ్చిపోయినారప్ప ఊరుపై మనవాళ్ళందరినీ తీసుకురా